నంద్యాల జిల్లాగా మారిన తర్వాత స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంట్ల స్థలం కోటికి పైగా విలువ చేసే పద్మావతి నగర్లో భూ ప్రకంప పెరిగింది. కోట్ల విలువైన స్థలాలపై పద్మావతి నగర్ సొసైటీ కమిటీ కన్నేసింది. ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు కమిటీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఒక కుటుంబం ఇంటి సమస్య సొసైటీ స్థలాలపై చిచ్చును రాజేస్తుంది. సొసైటీ సభ్యులకు రిజిస్టర్ అయిన రిజిస్ట్రేషన్లను రద్దు, సభ్యులకు రిజిస్ట్రేషన్ను చేస్తున్నారు. నంద్యాలలో ఖరీదైన ప్రాంతంలో పద్మావతి నగర్ సొసైటీ సభ్యుల స్థలాలకు రక్షణ కరువైంది. తాజాగా వెలుగు చూసిన రెండు అంశాలు స్థల యాజమాన్లు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారు 100 ఎకరాల్లో సొసైటీ సభ్యులకు స్థలాలను కేటాయించింది. ఖాళీ స్థలాలపై సొసైటీ కన్నేసి స్వాధీనానికి నడుమ బిగించడంతో భూ యాజమాన్యులపై పిడుగు పడినట్లయింది. ఈ సందర్భంగా పద్మావతి నగర్లో ప్లాట్లు యాజమాన్యం వారు న్యాయం చేయాలని గతంలో స్పందనలో స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ, నంద్యాల పద్మావతి నగర్ సొసైటీలో కటకం భరత్ కుమార్ ఖరీదైన ప్లాట్లను వేరే వ్యక్తులకు ఇవ్వడంతో ప్లాట్లు యాజమాన్య వారు ఫిర్యాదులో పలు ఆరోపణలు రావడంతో కటకం భరత్ కుమార్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్కు పంపించడం జరిగిందని తెలిపారు. సొసైటీ అని చెప్పి నంద్యాల హౌసింగ్ సొసైటీ ఉంది. అందులో సాయి కటకం సాయి కృష్ణ అని చెప్పి ఆయన కంప్లైంట్ మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ అయి ఉంది. అలిగేషన్ ఏమంటే, ఆయనకు ఉన్న అలాట్ చేయబడిన ఫ్లాట్ని తనకొద్దని చెప్పి రాసిచ్చినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ సదరు ఫ్లాట్ని ఈ భరత్ కుమార్ వాళ్ళ అల్లుల పేరు మీద ఇల్లీగల్గా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా మళ్ళీ భరత్ కుమార్ మరియు ఇంకా 5 మంది మీద కేసు రిజిస్టర్ అయింది. భరత్ కుమార్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా కంప్లైంట్స్ ఈ హౌసింగ్ సొసైటీ మీద ఉన్నాయి. మళ్ళీ మా డిఎస్పీ నేతృత్వంలో ఈ కేసును విచారణ చేస్తున్నాము. ఇంకా అక్కడ జరిగిన అక్రమాలన్నీ వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తాము.